శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా రాజా గారు అంటే ఆ రోజు నేను చాలా చిన్నవాడిని నా బాగా గుర్తు నేను ఎలిమెంటరీ స్కూల్ 5వ తరగతి చదువుతా ఉంటే ఆయన సమితి ప్రెసిడెంట్ గా ఇన్స్పెక్షన్ కు వచ్చారు ఇన్స్పెక్టర్ రాజా గారు అంటే నేను చూస్తా 5 అంటే నేను 5వ తరగతి అంటే నాకు ఇప్పుడు పెద్దగా ఆ విగ్రహము ఆయన రావటము ఆ మాటలు అయ్యే గుర్తున్నాయి తప్ప అంతకు మించి నాకు పెద్దగా ఏం గుర్తులేదు ఆ రోజు నన్ను కూడా లేపేది అడిగారు కానీ తర్వాత చాలా కాలం రాజా గారిని గురించి తెలిసిన తర్వాత రికలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశా కానీ నాకు పెద్దగా అది గుర్తురాదు అదొక స్మృతి నా మనసులో నిలిచిపోయింది అలాగే నేను మళ్ళా తర్వాత నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఈయన కూడా ఉన్నట్టుంది 9th క్లాస్ ఏమో అంతేనా 10th క్లాస్ చదువుతున్నప్పుడు హై స్కూల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగినాయి ఆయన సమితి ప్రెసిడెంట్గా ఆ రోజున చాలామంది మంత్రులను తీసుకొచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేశారు ఆయనే సభాధ్యక్షుడు ఆయన గొప్ప అంటే సంస్కృతంలో గొప్ప పండితుడే ఆ మాటలు ఆ ధోరణి ఆ మాట్లాడే తీరు అధ్యక్షత వహించినటువంటి విధానం నాకు అది ఇప్పటికీ కూడా కళ్ళల్లో మెదులుతూ ఉంటుందన్నమాట అంత గొప్పగా ఆయన చాలా పొట్టిగా ఉంటారు ఆ విగ్రహం అని ఎర్రగా ఉండేవాడు అవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి తర్వాత 1972 ఆయన ఎన్నిక కావటం అనేది 72 ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అది ఒకటి బాగా గుర్తు నాకు 13,000 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు ఇండిపెండెంట్గా అది కూడా ఆ రోజున పివి నరసింహారావు గారు ఆయనకి టికెట్ రానియలేదు టికెట్ రానియకపోతే మొత్తం కృష్ణా జిల్లాలోని 17 కాన్స్టిట్యూన్సీల్లో 16 కాంగ్రెస్ అయితే ఒకే ఒకటి జగ్గయ్యపేట నుంచి ఇండిపెండెంట్గా మన రాజా గారు గెలవటం అనేది జరిగింది అది కూడా సైకిల్ గుర్తే అది కూడా ఆ రోజు నా బాగా గుర్తుంది 53,000 ఓట్లు ఏమో ఉన్నాయి మొత్తం నియోజకవర్గం చిన్న నియోజకవర్గం అందులో 13,000 ఓట్ల మెజారిటీ అయ్యాయి అంటే 53లో 33,000 ఓట్లు ఆయనకే పడ్డాయి అంటే మొత్తం అన్ని ఊళ్ళు కూడా ఏకమై ఆయన గెలిపించడం అనేది జరిగింది ఎందుకంటే మళ్ళీ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 70%గా ఆయన ఓడిచ్చారు అది కూడా ఎన్నో లేదు ఒక నెల రెండు నెలల కాలంలోనే అటు 70% అంటే అది సర్పంచులు ఓడిచ్చారు సర్పంచులు ఓడిస్తే ఆయన ఓడిపోయారు అంతకుముందు 10 ఏళ్ల కాలం ఇక్కడ పంచాయతీ చిల్లకల్లు పంచాయతీ సమితికి యునానిమస్గా 70%గా చేశారు ఆయన యునానిమస్గా 3వసారి సర్పంచులందరూ ఓడించడం అనేది జరిగింది కానీ ప్రజలు మాత్రం అది ఎమ్మటే జరిగినటువంటి కొన్ని నెలల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అది ఇండిపెండెంట్గా ఆయన పట్ల విశేషమైనటువంటి ఆదరణ చూపినటువంటి సందర్భం నాకు బాగా గుర్తుంది అప్పటికి వచ్చేసా నేను 10th అయిపోయి అప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ కావటం అనేది జరిగింది 6 నెలల కాలమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నది ఈ 6 నెలల్లోనే జయాంధ్ర ఉద్యమం వచ్చేసింది ఈ 6 నెలల్లో ఈ జయాంధ్ర ఉద్యమం రావటానికి ముందే మరి ఈయన ఒక ప్రసంగం నాకు బాగా గుర్తుంది అసెంబ్లీలో భూ సంస్కరణల మీద పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణల మీద ఆయన మాట్లాడారు చాలా అద్భుతంగా మాట్లాడారు ఆ రోజున ఆ భూ సంస్కరణలకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది జరిగింది అవి ఈ రోజున నిజంగా మరి సమాజానికి పనికొచ్చాయా గ్రామీణ ఆర్థిక జీవనం మెరుగైందా మరి ఎంత అయితే అయిందనేది మరి కాలంలో మనమేం పెద్దగా చూడలేదు సరే అవన్నీ కూడా స్టడీ చేయాల్సినటువంటి అంశాలు అనుకోండి కానీ అదొక సందర్భం నాకు బాగా గుర్తుంది రాసినటువంటి ప్రాతిపదికని ఆనాటి రాజకీయ రాయలసీమ వారు కానీ తెలంగాణ వారు కానీ అది పెద్దగా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈయనది ఒకటే దీక్ష ఏమైనా సరే కృష్ణా నది మీద బ్యారేజ్ కట్టాలి ఆనకట్ట కట్టాలి డ్యామ్ కట్టాలి ఆ రకంగా జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలి అనేదే
ఆయన యొక్క లక్ష్యం అందుకు పాపం ఆయన వచ్చిన భరణాన్ని మొత్తం 50 లక్షల్ని దానికే కేటాయించారు మరి మొత్తం మనుషుల్ని పెట్టి కంప నరికించి దారి ఏర్పాటు చేశారు కోస్లా కమిటీని ఆ కోస్లా కమిటీ గనక నిజంగా ఈయన దారి ఏర్పాటు చేయకపోతే అక్కడ దాకా వెళ్ళి డ్యామ్ సైట్ చూసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అది మూలన పడిపోయేది అది ఎప్పటికయ్యేదో ఏమయ్యేదో తెలియనటువంటి పరిస్థితి అందుకనే రాజా గారు నిజంగా నాగర్నే పేర్కొనాలి తప్ప మరొకళ్ళు కాదు అలాంటి రాజా గారికి మరి నిజంగా అదేంటంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయ్యింది ఆ తర్వాత పులిచింతలు పోయేది బహుళార్థ సాధక అయ్యి అటువైపున మద్రాస్ స్టేట్ అటువైపున రాయలసీమ తెలంగాణ అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావటం అది ఒక పెద్ద ఎత్తున అందరూ దానిలో భాగస్వాములు కావటం వలన అసలు ఏమిటి ఎక్కడి నుంచి ఆరిజిన్ అనేటటువంటి దాని దగ్గర మరి మర్చిపోయో లేకపోతే బై ఓవర్ సైట్ ఏదో మొత్తానికి ఆయనకి ఆహ్వానం అందలేదు అనేది నిజం కూడా కానీ తర్వాత రాణి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రంగలరావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఇదంతా కూడా గుర్తించి తర్వాత నాగార్జున సాగర్ లో విగ్రహాన్ని నిలబడదు కాకపోతే మూర్ఖత్వంతో అంటే మూర్ఖులు మూర్ఖుడు అనేటటువంటి వాడు రాజుకన్న బలవంతుడు అంటారు రాజే మూర్ఖుడైనటువంటి రోజున ఇలాంటివి సంభవిస్తా ఉంటాయి ఇది తాత్కాలికమైనటువంటి ఏర్పాటుతోనే మళ్ళీ జనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మన దగ్గర ఉన్నటువంటి సిస్టం అలాంటి ప్రజాస్వామ్యమైన సిస్టం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆ వెసులుబాటు అది మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటారు అనేటటువంటి వాస్తవాన్ని గమనించాలా శుభమస్తు.com కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా